మీరు చెప్పండి నాని, చిన్నతనం నుంచి కూడా మీ అల్లగడ్డలో చూసింటారంతా కూడా. మీ అల్లగడ్డ పేరు చెప్తే మీ స్టూడెంట్స్ కూడా అడిగింటారు, కొంత ఇంత అవగాహన ఉండే వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలో, అల్లగడ్డ నా మీది మీ ఊరు ఎలా ఉంటుంది, ఏం పరిస్థితి అడిగేవారు ఎప్పుడైనా? ఎప్పుడు ఎవరు అడగలేదండి. మీరు సోన్స్ అని కూడా ఎవరు తెలుదా? అంతే తెలుసండి. అంటే ఆడ పరిస్థితులు ఎవరికి ఐడియా లేదనమాట. మీకు ఐడియా ఉంది అల్లగడ్డలో ఏం జరుగుతుంది అన్నప్పుడు? అంతా మాకు కూడా అదే కదండి, నేను చెప్తాను. మేము మేము చదువుకున్నంతా హైదరాబాద్. మేము ఓన్లీ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం. ఆ హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా అల్లగడ్డ మాకు తక్కువ, మాకు ఎక్కువ ఎరుగుడు తిన్నాం మా సొంత ఊరు. అక్కడ కజిన్స్ అందరం మేము చాలా 40-50 మంది కజిన్స్ ఉన్నాం అందరం. ఇంకా అందరం అక్కడే ఉండేవాళ్ళం. ఆ 20-25 రోజుల్లో హాలిడేస్ అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు వెళ్ళిన హైదరాబాద్. మళ్ళీ అందరం అక్కడ సంఘటనలు గొడవలు ఏమైతే తెలియదు. ఇంతవరకు నేను నేచర్ ఆఫ్ ఇది చూడలేదు, ఆ వైలెన్స్ కానీ అది కానీ ఇప్పటివరకు నేను అల్లగడ్డ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, చూడలేదు. ఎవరైనా చెప్తే వినడమే కానీ, ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్తే వినడమే తప్పితే ఎప్పుడు చూడలేదు. రాజకీయ వారసుడిగా, నాన్నగారి రాజకీయ వారసుడిగా ఇప్పుడు మీరు అరగేట్రప్ చేశారు, నాన్న వెంట నడుస్తున్నారు కదా. అంటే భవిష్యత్తులో నాన్నగారు చేసిన తప్పిదాలు అంటే, ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు కార్యకర్తల మధ్య ఉంటూ తర్వాత అంతా కూడా హైదరాబాద్కి ఎక్కువ ఉండేవారు కదా, భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారు? లేదండి, ఇప్పుడు పూర్తిగా మేము ఆ పేరు అనేది తుడిచేసామండి. ఉండము అనేది మీరు కనుక్కోవచ్చు. అల్లగడ్డలో కూడా ఈరోజు ప్రతి ఓటర్ని ప్రతి ఒక్కరిని అడగచ్చండి. మేము ఉండము అనే పేరు అనేది తుడిచేసుకున్నామండి. ఈరోజు మేము ఇల్లు కట్టుకున్నామండి, అక్కడే ఉంటున్నాం. నెలకి 20-25 రోజులు అక్కడే ఉంటున్నాం. నేను కూడా నేను లేకపోతే నాన్న ఎవరో ఒకరు 20-25 డేస్ మంత్లీ అక్కడే ఉంటున్నాం. కంటిన్యూస్గా ప్రజలతో టచ్లో వాళ్ళలోనే ఉంటున్నాం మేము. ఇప్పుడు అల్లగడ్డని ఎలా చూడాలనుంది మీకు? అల్లగడ్డని మంచి అభివృద్ధి చేయాలనుందండి. ఒక మంచి బిజినెస్ సెంటర్గా అభివృద్ధి చేయాలని ఉందండి. ఇండస్ట్రీస్ అన్నీ తీసుకురావాలనుందండి. ఇప్పుడు అభివృద్ధి లేదంటారు అల్లగడ్డలో? అభివృద్ధి ఉందండి, అనుకున్న స్థాయిలో లేదండి. ఇప్పుడు అంటే అనుకున్న స్థాయి అంటే ఎలా, ఎంత ఎలా జరగాలి అభివృద్ధి? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరగాలండి. ఇప్పుడు నంద్యాల మీరు చూస్తున్నారు, మాకు పక్కనే నంద్యాల అల్లగడ్డకి 40 కిలోమీటర్ల దూరమే ఉంది. కానీ నంద్యాలలో ఉన్న డెవలప్మెంట్ అల్లగడ్డలో ఉండే డెవలప్మెంట్ డిఫరెన్స్ ఉంది కదండి. ఆ స్టేజ్లో దీన్ని కూడా ఆ స్టేజ్కి తీసుకురావాలండి. గతంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి అల్లగడ్డ మీద. భూమా నాగిరెడ్డి అనేసి ఒక సినిమా పిల్ల, ఒక బంగారం సినిమాలో ఒక ఇది కూడా వచ్చింది అనమాట. అంటే అక్కడ ఫ్యాక్షన్ నేపథ్యం గురించి కానీ ఇంకోటి కావచ్చు. అయితే భవిష్యత్తులో అల్లగడ్డ అభివృద్ధి చెందిన ప్రాంతంగా సినిమా తీసే తరహాలో అభివృద్ధి చేస్తామన్న నమ్మకం మీకుందా? చేస్తామండి, ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ లెవెల్కి అయితే తీసుకెళ్తామండి. ప్రస్తుతం అంటే మీరు మీ అడుగులు ఎలా పడుతున్నాయి, కార్యకర్తలతో కాబట్టి ప్రజలతో కాబట్టి ఎలా మింగిల్ కావబోతున్నారు? మీరు మీకు ఏ పదవి లేదు కదా ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఎలా రాణిస్తున్నారు? అంటే పదవి అవసరమా అండి అన్నిటికీ? పదవి ఉంటేనే కదా పోయడానికి ప్రజల మధ్య. ప్రజలు అంటే ఏదైనా ప్రోగ్రామ్స్కి పోవాలంటే పదవి కావాలండి, ప్రజల్లోకి పోవాలంటే పదవి అవసరం లేదండి. ప్లెయిన్ హార్ట్ ఉంటే చాలండి, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలని ఉంటే ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు బ్రహ్మరథం పడతారండి. 2014లో టీడీపీ నుంచి నాన్నగారు బరిలోకి దిగి ఓడిపోయారు, తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉండని వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఏం చేశారు మీరు? ఇన్ఛార్జ్ ఎప్పుడండి? 2015 సెప్టెంబర్లో మాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారండి. మేము స్టార్ట్ చేసినామండి, అప్పుడే వర్క్ స్టార్ట్ చేసినాం. మీరు చూస్తే అప్పుడు నీళ్ళ కోసం తిరిగినాం, కాలువలు వెంబడి రైతుల కోసము నీళ్ళు తెచ్చినాము, ప్రాంతం రైతుల కోసము అన్నీ చేసినాము. అందులో 2016 మార్చిలో వాళ్ళు పార్టీలోకి వచ్చారండి. ఆ రోజు నుంచి మళ్ళీ ఏటికి ఎదురైతున్నాయండి. రోజు ప్రతిదానికి ఫైటే, ప్రతిదానికి ఆబ్లిగేషనే. ఫైట్ అంటే ఎలా ఫైట్? లేదా ఆబ్లిగేషన్ అండి, ప్రతి చిన్నదానికి ఆబ్లిగేషన్ అవుతుందండి. ఫైట్ అంటే ఏదో గొడవ కాదు, ప్రతిదానికి ఆబ్లిగేషన్ ఉంటుందండి. భూమా అఖిలప్రియ గారు అంటే ఎమ్మెల్యే గారు అయిన మీ ఎమ్మెల్యే గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 3000 మందికి పెన్షన్లు వచ్చాయి, ఇల్లు అన్నీ వచ్చాయంట, అవి మీరెందుకు సాధించలేకపోయారు అప్పుడు? నేను అదేనండి, దాని మీద అండి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఇప్పుడు మేము 2015 ఇప్పుడు జనరల్గా పెన్షన్లు అనేవి ఎలా వస్తాయి? అది కాదండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే భూమా అఖిలప్రియ గారు తెచ్చింది 3000 పెన్షన్లు అనేది కాదు ఇది సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఈచ్ కాన్స్టిట్యూన్సీకి, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి 2,03,50,000 3,00,000 అక్టోబర్ నాడు 4, 5, 6 తారీఖులలో మాకు వర్క్షాప్ పెట్టినప్పుడు సీఎం గారు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 2,000 పెన్షన్లు ఇచ్చాడండి. ఈరోజు అల్లగడ్డ తాలూకాకు వచ్చింది 2,885 పెన్షన్లు అండి. అదనంగా వాళ్ళు తెచ్చింది 885 అండి. మిగతా 2,000 చేసింది కూడా అది మేము చేశామండి. అప్పటికి మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము అప్పటి వరకు ఆన్లైన్ చేసి పెట్టి అన్ని మండలాలలో
మేము ఆన్లైన్ చేసినట్టువే ఈ రోజు పెన్షన్లు వచ్చాయండి. అంటే ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఆన్లైన్ చేసినట్టువి అవి మాత్రమే వచ్చాయండి. ఈరోజు వాళ్ళు పార్టీలో చేరిన తర్వాత ఆ రోజుకు ఎంఆర్ఓల దగ్గర ఏదైతే ఫీడ్బ్యాక్ ఉండిందో ఆ ఫీడ్బ్యాక్ ఫిగర్ 2885 అరైజ్ అయ్యింది. అవి వాళ్ళు తీసుకుపోయి సీఎం గారితో సైన్ చేసి వచ్చి మేము తీసుకొచ్చినామని చెప్తున్నాం. బట్ టోటల్ వర్క్ డన్ బై మా కార్యకర్తలు మా వాళ్ళు బికాస్ మేమంతా ఇన్ఛార్జ్ ఉన్నాము. మేమే జన్మభూమి కమిటీలలో మేము ఉన్నాము, అన్నిట్లలో మేము అన్నీ మేమే చేసాము. బట్ ఎవరైనా కానీ నేను ఆ రోజు కూడా కోరానండి, సీఎం గారికి చెప్పాను, అందరికీ చెప్పాను, అభివృద్ధిలో పోటీ పడదాం. నువ్వు 1000 తెస్తే నేను 1000 తెస్తే 2000 వస్తాయి, నేను 2000 తెచ్చి నువ్వు 2000 తెస్తే 4000 వస్తాయి, పక్క కాన్స్టిట్యూన్సీకి 2000 ఉంటే మనకు 4000 వస్తాయి, తప్పేం లేదని చెప్పామండి. అభివృద్ధిలో పోటీ పడదామని ఈరోజు కూడా చెప్తున్నామండి. మా చేతనైందంతా మేము అభివృద్ధి కోసం మేము పోరాడుతుంటామండి. మీరు పోరాడండి, చేయి చేయగలిస్తే పెరుగుతుంది. అది వచ్చిన పెన్షన్లన్నీ వాళ్ళ వర్గానికే పోయాయి మీ వర్గానికి? లేదండి, ఇప్పుడు వర్గం అనేది లేదండి. ఎలిజిబుల్ పర్సన్ హూ, మనకి ఎవరైతే వాస్తవంగా ఎలిజిబుల్ అయినారో వాళ్ళని ఆన్లైన్ చేయించామండి. 2014 తర్వాత 2015 నవంబర్లో 1000 పెన్షన్లు వచ్చాయండి. ఆ 1000 పెన్షన్లు 2015 జనవరి ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూట్ చేసామండి. 16 జనవరిలో డిస్ట్రిబ్యూట్ చేసామండి. 16 జనవరిలో 1000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసామండి. 2016 తర్వాత 2017 నిన్న డిస్ట్రిబ్యూషన్ చేసేసరికి అవన్నీ వాల్యూ మంత్ వచ్చిందండి. 2017 ఫిబ్రవరి 3వ తారీఖు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశానండి. డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకు ఇవన్నీ ఆన్లైన్ చేసిందంటే మనం అండి, వాళ్ళ పార్టీలో కూడా లేరండి ఆ రోజు. 2016 వాళ్ళు ఆన్లైన్ చేశాను జన్మభూమిలో ఈ ప్రపోజల్స్ అన్ని తీసుకొని ఎవరు నేను అనేది ఎవరు చేసినా కానీ ఎలిజిబుల్ పర్సన్స్కి ఇచ్చామండి. నీ నా వర్గం అనేది కదండి. ఎవరైతే ఈరోజు అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకందరికి ఇచ్చామండి. మరి ఇల్లు కూడా వచ్చాయంటున్నారు కదా, పక్కా గృహాలు కూడా మంజూరు అయ్యాయి. పక్కా గృహాలు అండి, ఈరోజు దాని మీదనే అండి నేను నా మనసు కలత చెందింది కూడా దాని మీదనే అండి. పక్కా గృహాలు 2016 జనవరిలో ఇచ్చారండి. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 1250 ఇచ్చారండి సీఎం గారు. 1250 మందిని నేను ఆన్లైన్ చేయించానండి. బెనిఫిషరీస్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయిందండి. వాళ్ళు పార్టీలో చేరేసరికి ఒక బెనిఫిషరీ కూడా లేదండి, అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయినాయండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ చేసాము. ఈరోజు కలెక్టర్ గారు సైన్ చేసిన కాపీ నా దగ్గర ఉందండి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ దట్ కాపీ. దాంట్లో 883 ఇల్లు కలెక్టర్ గారు శాంక్షన్ చేస్తూ ఇచ్చారండి. అది స్టార్ట్ చేయకుండా ఈరోజు ఆలగడ్డ తాలూకాలో పెండింగ్ పెట్టి కూర్చున్నారండి. దాని విషయం సీఎం గారితో చాలాసార్లు అడిగానండి, ఇట్లా పెండింగ్ పెట్టాను, చేద్దాంలే అంటున్నారు కానీ చేయకుండా ఉన్నారండి. కారణం అదేనండి, తెలియదు. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.